అలా చేయబట్టాగా అప్పారంగా రా అనకాపల్లి జిల్లా పైకరావుపేట నియోజకవర్గం నక్కపల్లి మండలం నామవరం ఒడ్డిమెట్ట గ్రామంలో పురాతన వినాయక ఆలయానికి భక్తులు దర్శనానికి బారులు తీరారు 109 ఏళ్ల చరిత్ర గల ఈ వినాయకుడిని దర్శించుకోవడానికి వందల గ్రామాల నుండి భక్తులు తరలి వస్తారని ఆలయ ఈవో వెంకటేశ్వరరావు నామవరం గ్రామ సర్పంచ్ తెలిపారు శిథిలావస్థలో ఉన్న ఆలయ పునర్నిర్మాణానికి భక్తులు దాతలు ముందుకొచ్చి విరాళాలు ఇవ్వాలని కోరారు నక్కపల్లి మండలం గ్రామంలో చూసినటువంటి లక్ష్మీ గణపతి దేవస్థానం నందు ఈరోజు వినాయక చవితి నవరాత్రి సందర్భంగా భక్తులు ఈ స్వామివారి దర్శనార్థం కూడా చేస్తున్నారు ఈ వీరేశ స్వామివారు సుమారు 105 సంవత్సరాల క్రితం ఈ మెట్టమై ఒడ్డిమెట్ట గ్రామం స్వయంగా వెళ్తుందని పురాణాలు చెప్తున్నాయి చరిత్రలు చెప్తున్నాయి ఈ స్వామివారిని దర్శించి వారి కోరికలు మన కోరికల వెంటనే ఈ స్వామివారి దగ్గరకు వచ్చిన వెంటనే వారి కోరికలు కోరుకున్నాను వాళ్ళకి ఆ కోరికలన్నీ తీర్చడం వల్ల ప్రతిది ఈ సుమారు 100 గ్రామాల నుంచి కూడా భక్తులందరూ 50 మంది ఈ స్వామివారిని దర్శించి వారి కోరికలకు కోరితే స్వామివారు మన్నించి వారి కోరికలు తీరుస్తారని వారి మనోభావాలకి అర్థం చేసుకుంటారని పూర్తిగా విశ్వాసంతో అందరూ కూడా విచ్చేస్తున్నారు మరియు వీళ్ళందరికీ కూడా మన దేవాదయశాఖ తరఫు నుంచి కూడా ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది త్వరితగతిని వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా లైన్లో కోరిక వెంటనే నెరవేరుస్తాడనేటువంటి శ్రీ లక్ష్మీ కనపడతాం అంటే అందరికీ నమ్మకం అందువల్ల భక్తులు ఆదిదేవుడు కాబట్టి ఎక్కడున్నా సరే తప్పనిసరిగా ఈ వినాయక చవితి రోజు చుట్టుపక్కల నెల్లూరు జిల్లా నుంచి కూడా వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు అలాగే ఈ స్వామివారి తాలూకా ఆలయం శిథిల స్థితిలో ఉన్నందున భక్తులందరినీ కూడా మేము కోరుకుంటున్నాం మీడియా